नागर कर्नूल जिला कोडेर मंडल केन्द्र में परिस्थिति अदुपुलोकि रावडं लेदनी वड्डेर कालनी बस्ती वासुलु विष ज्वराल तो अल्लाडुतुन्नारनी अयिना एवरू पट्टिंचुकोवडं लेदनी निरसिस्तू कलेक्टर कार्यालय मुंदु ग्रामस्थुलु निरसन तेलिपारु। विष ज्वरालकु कारणमैन सर्पंच वेंकटस्वामी कार्यदर्शि यादगिरि రోడ్ కాంట్రాక్టర్ పవన్ కుమార్ రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు। గ్రామంలో శాంతియుతంగా నిరసన తెలిపిన గ్రామస్తులపై కూడా కోడెరెస్ఐ కృష్ణ ఓబుల్ రెడ్డి దాడి చేశారని ఆరోపించారు। మహిళలని కూడా చూడకుండా లాఠీతో బాధారని అతన్ని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఐకి వ్యతిరేకంగా ప్లకార్డులు చేతపట్టి నినాదాలు చేశారు। వీరికి మద్దతుగా బీఎస్పీ నాయకులు పసుపుల రామకృష్ణ మాట్లాడుతూ వెంటనే వారిపై చర్యలు తీసుకోనట్లయితే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు। మండల కేంద్రంలోని వడ్డేవాడలో అంటే 14వ వార్డ్ కిందకు వస్తది మండల కేంద్రంలో అక్కడ మామూలుగా వాటరు కలుషితమైపోయి సుమారు 90 కుటుంబాలల్లా ప్రతి కుటుంబంలో ఒక ముగ్గురు చొప్పున అనారోగ్యానికి గురయి దాదాపు నెల రోజుల నుండి పెద్ద నేమంటారు పెద్ద బీమారి వచ్చి చాలా మంది అస్వస్థత గురయినరు। అయినా కూడా అక్కడ అధికారులు పట్టించుకోకపోవడం వల్ల అలవేల అనేటువంటి ఒక మహిళ మృతి చెందింది। ఆ తర్వాత పత్రికల్లో బయటికి సమాచారం ఇస్తే గాని ఈ సమస్య బయటికి రాలేదు। కాబట్టి అక్కడ ఉండేటువంటి ఆర్డబ్ల్యూఎస్యు అట్లానే స్థానిక గ్రామ పంచాయతీ సర్పంచ్ పంచాయతీ సెక్రటరీ వీళ్ళు నిర్లక్ష్యం వహించడం వల్ల ఈ ఘటన జరిగింది। ఎంబడే అక్కడ క్యాంప్ ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తే వైద్య క్యాంప్ ఏర్పాటు చేశారు గాని అక్కడ లోకల్ గా ఉండేటువంటి డాక్టర్ ను అక్కడ ఉండేటువంటి పర్మనెంట్ డాక్టర్ ను వేరే వాళ్ళకు కొన్ని స్వార్థ ప్రయోజనం కోసం హైదరాబాద్ పంపించేసి అక్కడ డాక్టర్ లేకుండా చేయడం వల్ల ఈ సమస్య ఏర్పడింది। ఇంకొకటి ఏంటంటే అక్కడ రోడ్డు మంజూరైంది, ఆ రోడ్డు కిడివైపులా సైడ్ కాల్వలు తీసే క్రమంలో మిషన్ భగీరథ పైపులు మొత్తం పగిలిపోయి వాటర్ అంతా కలుషితమైపోయింది। సంబంధిత కాంట్రాక్టర్ పట్టించుకోకపోవడం వల్ల నీర్ మొత్తం కలుషితమైపోయి ఓవర్హెడ్ ట్యాంకుకు అదే నీరు పంపేయడం వల్ల మురుగు నీరు కన్నా అద్వానంగా ఆ ఓవర్హెడ్ ట్యాంకులో నీరు నిల్వ ఉండి ఈ నీరు తాగడం వల్ల వీళ్ళకి విపరీతమైనటువంటి జబ్బులు వచ్చేసి ఇబ్బంది ఏర్పడింది। కాబట్టి సంబంధిత కాంట్రాక్టర్ పవన్ కుమార్ అనేటువంటి వ్యక్తి ఆ సబ్ కాంట్రాక్టర్ తీసుకొని ఆ పనులు చేస్తూ పూర్తిగా నిర్లక్ష్యం వహించి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని పట్టించుకునే పరిస్థితి లేకుండా చేసిండు। వాస్తవంగా గ్రామ పంచాయతీ దీని మీద యాక్షన్ తీసుకోవాలి, సంబంధిత సర్పంచ్ గాని తర్వాత సెక్రటరీ గాని పట్టించుకోకపోవడం వల్ల నీటి కాలుష్యం ఏర్పడి అనారోగ్యం పాలైనరు। ఈ విషయంలో వారి అందరిపైన చర్య తీసుకోవాలని చెప్పి కాలనీ వాసులు మేమందరం కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం। ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టి కూడా తీసుకొచ్చినాం కానీ ఇప్పటికీ వాళ్ళ మీద ఎలాంటి చర్య తీసుకోలేదు। కాబట్టి బాధితులందరూ ఇక్కడికి రావడం జరిగింది, ఇప్పటికైనా కలెక్టర్ గారు స్పందించి వాళ్ళ మీద శాఖాపరమైన చర్యలు తీసుకొని అక్కడ తక్షణమే చనిపోయినటువంటి మహిళ కుటుంబానికి ఆర్థిక సహాయం చేయడంతో పాటు అక్కడ తక్షణమే ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేయడమే కాక అక్కడ శాశ్వతంగా ఉండేటువంటి డాక్టర్ను కూడా ఎంబడే హైదరాబాద్ నుంచి తెప్పించి డాక్టర్ను కూడా నియమించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం। జరిగినటువంటిదైతే కలుషిత వాటర్ తాగడం వల్ల కోడేరు గ్రామ పంచాయతీ పరిధిలోని 14వ వార్డులో మరి ఒడ్డెర కాలనీ సంబంధించినటువంటి వాళ్ళు ఈ కలుషిత వాటర్ ఏదైతే తాగడం జరిగిందో దాని ద్వారా వాళ్లకు విషపూరితమైనటువంటి రోగాలు రావడం జరిగింది। మరి అక్కడ దాదాపు 200 మంది అస్వస్థత గురి కావడం జరిగింది, మరి అందులో ఒక మహిళ కూడా మృతి చెందడం జరిగింది। మరి దీనికి కారణమైనటువంటి ఎవరైతే ఆ పైప్ లైన్ ఏదైతే మిషన్ భైరత పైప్ లైన్ ఉందో దాని సైట్ అనేది కాలువకు పోయినప్పుడు జేసీబీ ద్వారా పోయే సందర్భంలో పైప్ పగలడం ద్వారా ఉన్నటువంటి వాటర్ మొత్తం కూడా ఆ మిషన్ భైరత పైప్లకు వెళ్ళడం అనేది జరిగింది। దాని ద్వారా మొత్తం అక్కడ ఈ వాటర్ మొత్తం కలుషితమైపోయి అవి తాగినటువంటి ప్రజలకందరికీ కూడా రోగాలు రావడం అనేది జరిగింది। మరి అక్కడ ఉన్నటువంటి నాగర్కల్ డిఎంఎడ్చో గారు అక్కడ ఒకరోజు క్యాంపు పెట్టడం అనేది జరిగింది।
మరి దాని అనివార్య కారణాల వల్ల డాక్టర్ను షిఫ్ట్ చేసి హైదరాబాద్ పంపడం అనేది జరిగింది మరి ఇప్పటి కూడా దాదాపు నెల రోజులు కావస్తున్నా కూడా బాధిత కుటుంబాలు మొత్తం కూడా ఇక్కడ డాక్టర్లు స్పందించకపోవడం వల్ల ప్రభుత్వ అధికారులు స్పందించకపోవడం వల్ల బాధితులు మొత్తం కూడా కర్నూలు వనపర్తి హైదరాబాద్ నాగర్ కర్నూలు మహబూబ్నగర్ పట్టణాల్లో వాళ్ళు ఇవాల చికిత్స పొందుతా ఉన్నారు మరి వాళ్ళు భూమి లేని నిరుపేద కుటుంబాలకు సంబంధించినటువంటి పేద వర్గాల ప్రజలు మరి ఇప్పటికే వాళ్ళు రెండు సంవత్సరాల నుంచి కరోనా పీడిస్తున్నా కూడా పిల్లల చదువుల కోసం వాళ్ళ కుటుంబాల జీవనోపాధి ఊట గడవడమే కష్టమైనటువంటి ఈ పరిస్థితుల్లో ఈ విషపూరితమైనటువంటి రోగాలు వచ్చి వాళ్ళు హాస్పిటల్ల పాలైతే వాళ్ళకు నేటికి ఒక కుటుంబానికి ఇప్పటికి కూడా దాదాపు 60,000 50,000 రూపాయలు ఖర్చు కావడం అనేది జరిగింది మరి వాళ్ళు ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లనే ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్లోకి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంది మరి దీనికి ప్రభుత్వం కూడా నైతిక బాధ్యత వహించాలి ఈ కలుషిత వాటర్ తాగడం వల్ల ఎవరైతే మహిళ చనిపోయిందో దాన్ని మేము ప్రభుత్వ హత్యగా మేము చెబుతా ఉన్నాం ప్రభుత్వానికి మరి ప్రభుత్వ హత్య కాబట్టి ఎవరైతే ఈ ప్రభుత్వ హత్యకు గురి కాబడ్డటువంటి మహిళ ఉందో ఆ కుటుంబానికి దాదాపుగా 15 లక్షల రూపాయలు ఎక్స్గ్రేస్ ఇవ్వాలి అదేవిధంగా ఆ కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగానికి అర్హులుగా ఉంటే ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి అదేవిధంగా 3 ఎకరాల భూమి ఇవ్వాలి అదేవిధంగా వాళ్ళకు పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే కూడా భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమాలు చేయడానికి కూడా మేము సిద్ధపడతాం ప్రజల తరఫున ఖచ్చితంగా మేము పోరాటాలు చేస్తాం న్యాయం జరిగే వరకు ఖచ్చితంగా మేము కూడా బాధిత కుటుంబాలు ఇమ్మడి మేము ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఎవరైతే బాధిత కుటుంబాలు మాకు అన్యాయం జరిగిందని చెప్పి కోడేరు బస్టాండ్ ఆవరణటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర వాళ్ళు నిరసన తెలియజేస్తుంటే సర్పంచ్ గారు చేసినటువంటి ఏదైతే సర్పంచ్ కూడా గ్రామ సర్పంచ్ పంచాయతీ సెక్రటరీ పట్టించుకోకపోవడం వల్ల వాళ్ళు గ్రామ పంచాయతీ సర్పంచ్కి అదేవిధంగా పంచాయతీ సెక్రటరీకి నిరసన ద్వారా తెలియజేయడం కోసం వాళ్ళు అక్కడ కూర్చుంటే స్థానిక ఎస్ఐ ఎవరైతే ఉన్నారో ఆయనతో పాటునటువంటి ట్రైనింగ్ ఎస్ఐలు ఇద్దరు అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్ అనేక మంది పోలీసులు అక్కడికి వచ్చి బాధిత కుటుంబాలపైన దాడులు చేసి మహిళలను చూడకుండా కూడా వాళ్ళను విపరీతంగా కొట్టడం అనేది జరిగింది అందులో ఒక మహిళ కూడా చిన్నపాటి గాయాలు కూడా కావడం అనేది జరిగింది అక్కడున్నటువంటి బాధితులకు అండగా ఉన్నటువంటి అక్కడున్నటువంటి ప్రాంతీయ స్థానిక పార్టీలు వాళ్ళందరినీ కూడా వాళ్ళ మద్దతు ఇస్తే పోలీసులు వాళ్ళపైన కూడా దాడి చేసి అరెస్ట్ చేయడం అనేది చాలా ఇది బాధాకరమైన విషయం ఎవరైనా ప్రజలు ప్రజాస్వామ్యంలో వాళ్లకు వాళ్ళ హక్కులు కలరాసే క్రమంలో ప్రజా సమస్యలను ప్రజల హక్కులను చెప్పుకోవడం కోసం రోడ్ల మీదకి రావడం కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో చెప్పడం అనేది జరుగుతూ ఉంది కానీ నేటికి పాలకులు రాజ్యాంగంలో ఉన్న హక్కులను కాలరాస్తూ ఆ హక్కుల కోసం పోరాటం చేస్తే అణిచివేయడం కోసం ఇవాళ తెలంగాణ ప్రభుత్వం కుట్రలు చేస్తూ ఉంది మరి నాడు తెలంగాణ రాష్ట్రం రాకముందు వచ్చిన తర్వాత ఉన్న పరిస్థితులు వేరు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసే పరిస్థితి రాదు ఎవరికి ఏమైనా కూడా ప్రభుత్వం మేము అన్ని విధాలుగా సహాయం చేస్తామని చెప్పడం అనేది జరిగింది కానీ ఈనాటి కూడా మరి ఎవరైతే ప్రజలు నష్టపోతూ ఉన్నారో బాధపడుతూ ఉన్నారో ఆ ప్రజలకు ప్రభుత్వం తరపు నుండి ఎలాంటి సాయం ఆర్థిక సాయం చెందకపోవడం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రజలు దురదృష్టంగా భావిస్తూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి ఇక్కడున్నటువంటి లోకల్ ప్రజాప్రతినిధులు సర్పంచ్ గారు కానీ పంచాయతీ సెక్రటరీ కానీ అక్కడున్నటువంటి పారిశుద్ధ సిబ్బంది వాళ్ళంతా పారిశుద్ధ్యాన్ని శుభ్రం చేయకపోవడం వల్లనే అక్కడున్నటువంటి ప్రాంత ప్రజలకు విషపూరితమైన జ్వరాలు రావడం అనేది జరుగుతూ ఉంది ఇప్పటికైనా కలెక్టర్ గారు స్పందించి ఖచ్చితంగా ఎవరైతే దీనికి కారణమైనటువంటి సర్పంచ్ గారు ఉన్నారో ఈ పారిశుద్ధ్యానికి సంబంధించినటువంటి విషయంలో ఆయన నిర్లక్ష్యం చేయడం వల్లనే ఇవాళ ఈ కలుషిత వాటర్ రావడం జరిగింది దానివల్ల 200 మంది ఇవాళ అస్వస్థత గురై హాస్పిటల్ పాల్కావడం అనేది జరిగింది కాబట్టి దానిలో బాగానే మరి కరెక్టర్ గారికి మెమోరం ఇచ్చే సందర్భంలో సర్పంచ్ గారిని సస్పెండ్ చేయాలి డిస్మిస్ చేయాలన్నటువంటి డిమాండ్ను కూడా మేము కలెక్టర్ గారికి చెప్పడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఖచ్చితంగా ఎవరైతే బాధిత కుటుంబాలు ఇవాళ ఉన్నారో బాధిత కుటుంబాలకు ఆరోగ్యం మేలయ్యే వరకు అక్కడ ఖచ్చితంగా మెడికల్ క్యాంప్ పెట్టాలి అది మరి కలెక్టర్ ద్వారా డిఎంఎన్హెచ్ఓకు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి అక్కడ మెడికల్ క్యాంప్ పెట్టి దాదాపుగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు మొత్తం కూడా పూర్తి స్థాయిలో కోలుకునే అంతవరకు కూడా మెడికల్ క్యాంపు అక్కడ ఒడ్డెర గుడిసెల్లో ఒడ్డెర కాలనీలో ఖచ్చితంగా పెట్టాలని చెప్పి మేమంతా ఇక్కడ ఉన్నటువంటి అందరి తరఫున మేము డిమాండ్ చేస్తామని తెలియజేస్తా ఉన్నాం.